హాయ్ హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. చూస్తున్నారు కదా, మంచి పోషక విలువలు ఉండే డబుల్ ఫ్రూట్ జ్యూస్ అండి. చాలా మంచిది పిల్లలకి, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మా పాపకి బాగోలేదండి, సో అందుకు ఈ జ్యూస్ చేశాను. రోజు డైలీ జ్యూస్ అంటే ఇది ఒక్కటే కాకుండా వేరే వేరే జ్యూసెస్ చేస్తాను. ఈ రకంగా ఈరోజు అయితే ఇది చేశాను. చూడండి, పొమగ్రానేట్ మొత్తం మజ్జిగి కట్ చేసుకొని పప్పు గుత్తు కానీ ఏదైనా పెట్టి దాన్ని రివర్స్లో పెట్టి దాని మీద కొడుతూ ఉంటే ఆ గింజలన్నీ పడిపోతూ ఉంటాయండి. సో అసలు అందులో ఏమీ ఉండదు, ఈజీగా ఓల్చేసుకోవచ్చు వాటిని. చూస్తున్నారు కదా, ఈ రకంగా కొడితే మొత్తం గింజలన్నీ వచ్చేస్తాయండి. ఇలా కొట్టిన తర్వాత పక్కన జ్యూసర్ ఉంది చూడండి, ఇదైతే మా మమ్మీ కొనిచ్చారు నాకు. ఇది ఇంకొకటి కొనిచ్చారు. సో ఇదైతే ఆరెంజ్ జ్యూస్ చేసుకోవచ్చు అండ్ ప్రొమగ్రానేట్ కూడా జ్యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పిక్కలన్నీ అందులో వేసేసుకొని నేనైతే జ్యూస్ అనేది తీసుకున్నాను. చాలా ఈజీగా సింపుల్గా కూడా వచ్చేస్తుందండి, చాలా బాగుంటుంది. మీ పిల్లలు ఫ్రూట్ జ్యూస్లు అవి తాగరు, అట్లా స్మెల్ నచ్చదు వాళ్ళకి అని చాలామంది పిల్లలు ఉంటారండి. ఫ్రూట్స్ జ్యూస్ తాగని వాళ్ళు, ఫ్రూట్స్ తినని వాళ్ళు, వాళ్ళ కోసం మంచి టిప్ అనేది చెప్తాను చూడండి. ఇందాకలా మనం పొమగ్రానేట్ జ్యూస్ చేసుకున్నాం కదండి, ఇది యాపిల్ అండి. యాపిల్ కూడా ఈ రకంగా తురుమేసుకోవాలండి. ఇదైతే నా దగ్గర చిన్నది ఉందండి, పెద్దది కూడా ఉంది. అది ఆనియన్స్ కట్లకి యూజ్ చేస్తూ ఉంటాను. ఈ చిన్నది కేవలం ఫ్రూట్స్కి మాత్రమే యూజ్ చేసుకుంటానండి. ఇది పెట్టి బాగా తురుమేసుకోండి. అండ్ టిప్ ఏంటంటే, పిల్లలు అస్సలు తినరు కదండి చాలామంది పిల్లలు పొమగ్రానేట్, అండ్ చాలా ఫ్రూట్స్ మాత్రం స్కిప్ చేసేస్తూ ఉంటారు పిల్లలందరూ. సో అలా కాకుండా పిల్లలకి ఈ రకంగా జ్యూస్ చేసేసి పాలల్లో కలిపి ఇచ్చేస్తే మాత్రం డెఫినెట్గా తాగుతారండి. వాళ్ళకి చూపెట్టినట్టు మాత్రం వేయకూడదు, చూపెట్టకుండా పాలల్లో కలిపేసి ఏదో పౌడర్ కలిపాం, మిల్క్ పౌడర్ కలిపామని చెప్పి ఇచ్చేయాలండి. ఇచ్చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తాగేస్తారు. కానీ ఎప్పుడు మాత్రం మనం ఫ్రూట్ జ్యూస్ వేసామనేది వాళ్ళకి ఎప్పటికీ చెప్పకూడదు, డైలీ అలానే ఇచ్చేయాలి. నేనైతే మా పాపకు అలానే ఇస్తాను. మా పాపకు చెప్పి వేసినా సరే చిన్నప్పుడు అలా చెప్పి నేనైతే వేసేసేదాన్ని. సో తాగేసేది తను, ఇప్పుడైతే డైరెక్ట్గానే తాగేస్తుంది, అలా ఎప్పుడు మారం చేయదు పాప. సో చిన్నప్పుడు అంటే తను కూడా తినేది తాగేది, కానీ ఎక్కువ తాగడానికి ఎక్కువ తినడానికి ఇష్టపడేది కాదండి, ఏదో ఒక్కటే. కానీ అలా కాకుండా ఇవి రెండేసి ఇవ్వచ్చు కదండి, చాలా హెల్తీ కూడా. అన్ని రకాలు వెళ్తేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారండి. సో ఈ మధ్య ఫ్రూట్స్ అవి తగ్గించేసింది, తింటుంది కానీ ఎక్కువ మోతాదులు తింట్లేదు. సో అందుకే ఇంతకు ముందులాగే మళ్ళీ ఇంకా లేదు పాప వీక్ అయిపోతుంది అని చెప్పి సో నేనైతే జ్యూసెస్ స్టార్ట్ చేశానండి. మళ్ళీని చూసినారు కదా, ఆ తురుముకున్నదంతా ఒక కాటన్ క్లాత్ పెట్టి ఈ పొమగ్రానేట్ జ్యూస్లో కలిపి పిండేసుకోవాలండి. మొత్తం అంతా పిండేసుకోవాలి. చాలా 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 పోషక విలువలు ఉంటాయండి పొమగ్రానేట్లో. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ సి విటమిన్ కూడా ఉంటుందండి, ఏ విటమిన్ కూడా ఉంటుంది. కళ్ళవి బాగా కనిపిస్తాయి. అండ్ యాపిల్లో కూడా అన్ని B12 అన్ని చాలా విటమిన్స్ ఉంటాయండి. చూస్తున్నారు కదా, సబ్జా గింజలు వేసేసుకొని ఆ జ్యూస్లో సబ్జా గింజలు వేసుకోలేదు, ఎందుకంటే ఐరన్ కంటెంట్ ఉన్న ప్రతి ఒక్కటి వేడి చేస్తుందండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. సో అందుకని నేనైతే సబ్జా గింజలు వేసి చలవ చేయడం కోసం అని సబ్జా గింజలు ఒక 3 టేబుల్ స్పూన్స్, ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని జ్యూస్ అనేది ప్రిపేర్ చేస్తాను. నిన్న కర్బూజా అండ్ పొమగ్రానేట్ కూడా చేశానండి, అందులో కూడా సబ్జా గింజలు వేసుకున్నాను. అలానే డిఫరెంట్గా చేసుకోవచ్చు. మీరు మీ పిల్లలకి ట్రై చేయండి ఈ జ్యూస్ని, చాలా హెల్తీగా ఉంటారు. థ్యాంక్ యూ. జ్యూస్ ఎలా ఉంది? తాగు తాగు, ఒలిగిపోతుంది, తాగు.